గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో రోడ్ల దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపట్టాయి కూటమి పార్టీలు. వైసీపీ ఓటమికి రోడ్ల పరిస్థితి కూడా కారణమన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు టార్గెట్ గా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం. అధికారులకు ఈ మేరకు డెడ్ లైన్ కూడా విధించారు సీఎం చంద్రబాబు. మిషన్ పాత్హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కాంక్రీట్ సిమెంట్ మిక్చర్ ను పారతో స్వయంగా గుంతల్లో పోసి అనంతరం రోడ్ రోలర్ తో మార్గాన్ని చదును చేశారు. గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో గుంతలు తవ్వి గోతులు పెట్టారని మండిపడ్డ సీఎం చంద్రబాబు రోడ్ల మరమ్మతుల పేరుతో 1000 కోట్లు కాజేశారని ఆరోపించారు. నరకానికి మార్గాలుగా రాష్ట్రంలో రహదారుల్ని మార్చారని, రోడ్లపైనే గర్భిణీలు డెలివరీ అయ్యే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఈ రోడ్లు బాగా లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆటో వాళ్ళు అయితే పాపం నడపలేక నడుములు ఇరిగిపోయి రిపేర్లు వచ్చి మామూలుగా అయ్యే ఖర్చులకు 2 ఇంతలు 3 ఇంతలు ఖర్చులు ఎక్కువ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే నేను ఈరోజు ఒక్కటే మీ అందరికి కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు వచ్చాయి, మంచి రోడ్లు వస్తాయి, అది ఈ గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. రహదారులు నాగరికతకు చిహ్నమన్న చంద్రబాబు రోడ్లు బాగుంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని, సంక్రాంతి లోపు రాష్ట్రంలో రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకూడదని నేతలు అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా, ఏ రైల్వే స్టేషన్కి వచ్చినా నేరుగా వాళ్ళ ఇంటికి పోతే ఎక్కడ గుంతల లేని రోడ్డు ఉండాలి. ఎక్కడ కూడా 4వ గేర్లో 5వ గేర్లో పోవాలి తప్ప 1వ గేర్కి 2వ గేర్కి రాకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు 826 కోట్ల రూపాయల నిధుల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు ఏపీలో ప్రస్తుతం 76 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. వీటిని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.